హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ కవ్వింపు నిమ్మగడ్డ సమరమా పలాయనమా పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి ఊపు మీద ఉన్న వైసీపీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలనే డిమాండ్ మొదలుపెట్టింది వరకు పోరుకు ఎస్సీసీ నిమ్మగడ్డ ఇప్పుడు రిటైర్మెంట్ కు సమయం నేపథ్యంలో పరిషత్ పోరుకు ఆసక్తి లేనట్లుగా కనిపిస్తోంది హైకోర్టులో దాఖలైన కేసులతో పాటు ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక తన హయాంలో ఎన్నికలు సాధ్యం కావాలని నిర్ణయానికి వచ్చేశారు అయితే అనూహ్యంగా మున్సిపల్ తీర్పుతో హ్యాపీగా ఉన్న వైసీపీ ఇప్పుడు పరిషత్ పోరు మొదలు పెట్టాల్సిందేనని ఆయనపై ఒత్తిడి పెంచుతోంది ఏపీలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ముగిశాక ఇక మిగిలి ఉన్న ఎంపీటీసీ జడ్సీ ఎన్నికల పైనే అందరి దృష్టి పడింది ఎంపీటీసీ టిసి స్థానాల్లో స్థానాల్లో ఆమోదించాల్సిందేనని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మిగిలిన స్థానాల్లో ఎన్నికలకు న్యాయపరమైన చిక్కులు కూడా తొలగిపోయాయి దీంతో ఎన్నికలు జరిపించాల్సిందేనన్న డిమాండ్లు తెలపైకి వస్తున్నాయి అయితే ఎన్నికల్ని గతంలో ఆపిన చోట నుంచి కాకుండా కొత్త నోటిఫికేషన్ ఇచ్చి జరిపించాలని విపక్షాలు ఎన్నికల కమిషన్లు కోరుతున్నాయి అలా జరగకపోతే వారు తిరిగి న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంది అప్పుడు కేసులు తేలితే కానీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు దీంతో ఎన్నికల కమిషన్ తీసుకోబోయే నిర్ణయం కూడా కీలకంగా మారిపోయింది మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత జరగాల్సిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కారు అంతగా ఆసక్తిగా లేదు అదే సమయంలో ప్రభుత్వం చేపట్టాల్సిన జిల్లాల విభజన కూడా పెండింగ్ లో ఉంది ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే జిల్లాల విభజన తర్వాత కొత్త సమస్యలు తప్పవు కాబట్టి జిల్లాల విభజన తర్వాతే వైసీపీ ఎన్నికలకు వెళ్తుందని అంత భావించారు కానీ వైసీపీ మాత్రం వైఖరి మార్చుకుంది పంచాయతీ మున్సిపల్ ఎన్నికల విజయాలతో తెచ్చిన ఊపులోనే పరిషత్ పోలు కూడా ముగించేస్తే ఇక ఎన్నికలపై నుంచి ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చునని భావిస్తోంది అందుకే ఎంపీడిసి జడ్ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఎస్సీసీ నిమ్మగడ్డపై ఒత్తిడి పెంచుతోంది వాస్తవానికి రెండు నెలల క్రితం స్థానిక సంస్థల ఎన్నికలని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వైసీపీ ఎంత మాత్రం ఇష్టపడలేదు నిమ్మగడ్డ రిటైర్ అయ్యాకే ఎన్నికలంటూ మంత్రులు ఎంపీలు నేతలకు చెప్తూ వచ్చారు కానీ ఓసారి పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ముగిసాక వైసీపీలోనూ ఆయనపై ఎక్కడ లేనూ భరోసా వచ్చేసింది దీంతో ఇప్పుడు పరిషత్ పోరును ముగించి వెళ్లాలని నిమ్మగడ్డపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది అయితే ఈ నెలాఖరుతో నిమ్మగడ్డ పదవి కాలం ముగిసిపోనుంది దీంతో ఎన్నికలపై సస్పెన్స్ నెలకొంది పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ చేతిలో ప్రస్తుతం మిగిలి ఉన్నది రెండు వారాల కంటే తక్కువ సమయం ఇందులోనూ రేపు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలో చైర్మన్లు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది అవి సజావుగా పూర్తి చేసి ఈ నెల నుంచి వరకు నాలుగు రోజుల పాటు సెలవులపై వెళ్లేందుకు నిమ్మగడ్డ సిద్ధమవుతున్నారు అంటే ఇరవై ఆయన తిరిగి బాధ్యతల్లోకి వస్తారు అప్పటి నుంచి లెక్కేసుకుంటే కేవలం తొమ్మిది రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది ఇంత హడావిడిగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు దీంతో నిమ్మగడ్డ పదవీకాలాన్ని అసాధారణంగా పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా గతంలో ఆయన కోల్పోయిన రెండు నెలల కాలాన్ని ఇక్కడ భర్తీ చేస్తున్నట్లు ఆర్డినెన్స్ ఇస్తారా గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది ఒకవేళ ప్రభుత్వం అదే నిర్ణయం తీసుకుంటే దాన్ని గవర్నర్ ఆమోదిస్తారా అన్నది తేలాల్సి ఉంది వాస్తవానికి ప్రభుత్వం ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతుంటే నిమ్మగడ్డ ఎందుకు వినహం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న ప్రతిపక్ష పార్టీలు ఎంపీడీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఊసి ఎత్తడం లేదంటే అర్థం ఉంది కానీ ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ మౌనాన్ని నిమ్మగడ్డ ఎందుకు ఆశ్రయిస్తున్నారన్నది ఇప్పుడు అంతచక్కని ప్రశ్నగా మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో ఎస్సీసీ నిమ్మగడ్డ వర్సెస్ ప్రభుత్వం అనే రేంజ్ లో హై క్రియేట్ అయిన విషయం తెలిసిందే పంచాయతీ పురపాలక స్థానాల్లో అధికార పార్టీ ఘనవీజయం సాధించడంతో ఎస్సీసీ నిమ్మగడ్డ వెనకడుగు వేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి